ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తల కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఈ కార్యక్రమంలో సర్ ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ గురించి తెలుసుకుందాం. మనం నోబెల్ బహుమతుల గురించి వింటున్నాం కదా, ఈ నోబెల్ బహుమతుల్ని వీరి స్మృతికి చిహ్నంగానే ఇస్తున్నారు. ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ తన భారీ ఆస్తి ధనంతో కూడిన అధిక భాగాన్ని నిధిగా ఏర్పాటు చేశాడు. ఆయన డైనమైట్ను కనిపెట్టాడు. ఆ ప్రేలుడు పదార్థం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రపంచ మానవాళి శాంతి సౌభాగ్యాలకు కృషి చేసే ప్రముఖులకు పురస్కారాలనిచ్చే నిధిగా మార్చి ప్రపంచ ప్రఖ్యాతిని ఆర్జించాడు. నోబెల్ 1833 అక్టోబర్ 21 స్వీడన్లోని స్టాక్హోమ్లో పేద రైతు కుటుంబంలో ఎమాన్యుయల్ దంపతులకు జన్మించాడు. ఆయన పూర్తి పేరు ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్, కానీ తర్వాత రోజుల్లో ఆల్ఫ్రెడ్ నోబెల్గానే ఖ్యాతి చెందాడు. నోబెల్ విద్యాభ్యాసం ఇంటి వద్దనే కొనసాగింది. నోబెల్ తన తండ్రి ప్రయోగశాలలోనే పనిచేశాడు. ఆయన తండ్రే నోబెల్కు మార్గదర్శకుడు, తండ్రి వద్దనే శిక్షణ పొందాడు. 16 సంవత్సరాల వయసు వచ్చే సమయానికి నోబెల్ ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, రష్యన్ భాషలను నేర్చుకున్నాడు. నోబెల్ రసాయన శాస్త్రంలో మంచి పరిజ్ఞానాన్ని సాధించాడు. ఆయన తండ్రి సైనిక దళాల్లో ఇంజనీర్. నోబెల్ తండ్రి రష్యా ప్రభుత్వానికి మందు పాత్రలు తయారు చేసి ఇచ్చే పని చేపట్టాడు. నోబెల్ ఉన్నత విద్య కొరకు ప్యారిస్ వెళ్ళాడు. అక్కడ నుండి అమెరికా వెళ్ళి అక్కడ జాన్ ఎరిక్సన్ వద్ద 4 సంవత్సరాలు పనిచేశాడు. తర్వాత నోబెల్ సెయింట్ పీటర్స్బర్గ్ తిరిగి వచ్చి తన తండ్రి ప్రయోగశాలలోనే పరిశోధనను ప్రారంభించాడు. తండ్రిలాగే నోబెల్ కూడా ప్రేలుడు పదార్థాల గురించి ప్రయోగాలు చేసేవాడు. నోబెల్ తండ్రితో కలిసి స్వీడన్లోని స్టాక్హోమ్ తిరిగి వచ్చాడు. స్టాక్హోమ్లోని హెలెన్బర్గ్ వద్ద తండ్రి కొడుకులు పరిశోధనల కొరకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ ప్రయోగశాలలోనే అత్యంత శక్తివంతము ప్రమాదకరమైన నైట్రోగ్లిజరిన్ అన్న ప్రేలుడు పదార్థాన్ని కనుగొనే కృషిని చేపట్టారు. ఒకరోజు వాళ్ళు ఆ ప్రయత్నంలోనే ఉండగా నైట్రోగ్లిజరిన్ పేలిపోయి ఆ కర్మాగారాన్ని ధ్వంసం చేసింది. ఆ ప్రమాదంలో నోబెల్ తమ్ముడు విషాదం మరణం చెందాడు. ఆ తర్వాత 1 నెలకు తండ్రి ఇమాన్యుయల్ పక్షవాతానికి గురై జీవితాంతం దుర్బలుడుగానే ఉండిపోయాడు. దాంతో నోబెల్ ఒంటరిగానే తన కృషిని కొనసాగించాడు. నార్వే, జర్మనీలో కొన్ని కర్మాగారాలను ప్రారంభించాడు. అయినా దురదృష్టం నోబెల్ను వెంటాడుతూనే ఉంది. ఈ కర్మాగారాలు కూడా ధ్వంసమయ్యాయి. శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, ఆస్ట్రేలియా మొదలైన చోట్ల పేలుళ్లు జరిగి వినాశనం జరిగింది. పనామా వద్ద ఒక ఓడ పేలిపోయింది. అందువల్ల ఫ్రాన్స్, బెల్జియం దేశాలు ఈ రకం కర్మాగారాలను అనుమతించలేదు. స్వీడన్ ప్రభుత్వం నైట్రోగ్లిజరిన్ రవాణాను నిషేధించింది. బ్రిటన్ తీవ్రమైన ఆంక్షలు విధించింది. అయినప్పటికీ నోబెల్ అధైర్యం చెందలేదు. ఒకరోజు నోబెల్ అదృష్టం కొద్దీ ఒక పెట్టెలో భద్రపరిచిన నైట్రోగ్లిజరిన్ వెలువడటం గమనించాడు. అది అలా వెలుపలికి రాకుండా ఉండటానికి నోబెల్ తేమను పీల్చుకునే పదార్థంలో నైట్రోగ్లిజరిన్ని చుట్టాడు. నైట్రోగ్లిజరిన్ను ఆ విధంగా భద్రపరిచినప్పుడు అది అకస్మాత్తుగా పేలిపోయే ప్రమాదం ఉండదు. అలా ఈ ప్రేలుడు పదార్థాన్ని ప్రత్యేకంగా చుట్టి ఉంచి అవసరమైన చోట విస్ఫోటనం సృష్టించవచ్చునని నోబెల్ రుజువు చేశాడు. అలా డైనమైట్ రూపొందింది. ఇది గ్రీక్ పదం నుంచి ఏర్పడిన పేరు. డైనమస్ అన్న గ్రీక్ పదానికి బలమైన శక్తి అనే అర్థం. అప్పట్లో ఈ రసాయనాన్ని నోబెల్ సురక్షిత పౌడర్ అని పిలిచేవారు. ఈ విషయంలో నోబెల్కు వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం లేని పారిశ్రామికవేత్తగా ఎదిగాడు. 1871 స్కాట్లాండ్లోని ఆరేడ్లో కర్మాగారాన్ని నెలకొల్పాడు. 1875 యూరప్లోని ప్రతి దేశంలోనూ ఆయన ఒక కర్మాగారాన్ని నెలకొల్పాడు. అమెరికాలో 2 కర్మాగారాలను నెలకొల్పాడు. 1887 నోబెల్ పొగ వెలువడిని బాలిసైట్ అన్న పదార్థాన్ని కనుగొన్నాడు. ఇది పొగరాని నైట్రోగ్లిజరిన్ పౌడర్. అన్ని దేశాల వారు దీన్ని తుపాకీ మందుగా వినియోగించడం ప్రారంభించారు. దీని తర్వాత అతి స్వల్ప సమయంలోనే 100 రకాల ఉత్పత్తులకు పేటెంట్ హక్కులను పొందాడు. నోబెల్ తన వ్యాపార నిర్వహణలో చాలా దేశాల్లో తిరిగాడు. మారణహోమాన్ని సృష్టించే డైనమైట్ను విక్రయించడం ద్వారా తాను చనిపోయే సమయం వరకు సంపాదించిన 3 మిలియన్ పౌండ్ల ధనాన్ని ఒక నిధిగా ఏర్పాటు చేసి అంతర్జాతీయ బహుమతులను ఏర్పాటు చేశాడు. ఈ బహుమతులు నోబెల్ స్మృతికి ప్రతీకగా ఆయన వర్ధంతి రోజున అనగా డిసెంబర్ 10 ప్రదానం చేయబడతాయి. నోబెల్ 1859 నవంబర్ 27 తన వీలునామాను రాశాడు. ఆ వీలునామా ప్రకారం 5 రంగాల్లో విశేషమైన కృషి చేసిన వారికి ఈ బహుమతులను ప్రదానం చేస్తారు. అవి 1 ప్రపంచ శాంతి, 2 వైద్య శాస్త్రం, 3 భౌతిక శాస్త్రం, 4 రసాయన శాస్త్రం, 5 సాహిత్యం,
ఈ ఐదు రంగాలతో పాటు ఆర్థిక శాస్త్రంలో కూడా ఈ నోబెల్ బహుమతిని 1968లో నెలకొల్పారు. దీన్ని 1969 నుండి ఇస్తున్నారు. స్వీడన్లో మేధావుల అకాడమీలో ఐదు రంగాలకు సంబంధించిన నోబెల్ విజేతలను ఎంపిక చేస్తాయి. శాంతి బహుమతికి మాత్రం నార్వే పార్లమెంట్ నియమించిన ఐదుగురితో కూడిన సంఘం సలహా మేరకు ఎంపిక జరుగుతుంది. 1901లో ప్రథమంగా శాంతి నోబెల్ బహుమతిని రెడ్ క్రాస్ స్థాపకుడు హెన్రీ డ్యూరాంట్కు ప్రదానం చేశారు. ఆయన జెనీవా పౌరుడు. నోబెల్ బహుమతిని ప్రదానం చేయడానికి అర్హులైన వ్యక్తులను కింద పేర్కొన్న సంస్థలు ఎంపిక చేస్తాయి. 1. భౌతిక శాస్త్రం, వీటిని స్వీడిష్ భౌతిక శాస్త్ర అకాడమీ. 2. రసాయన శాస్త్రం, స్వీడిష్ విజ్ఞాన శాస్త్రాల అకాడమీ. 3. వైద్య శాస్త్రం, స్టాక్హోమ్లో కెరోలిన్ సంస్థ. 4. ప్రపంచ శాంతి, నార్వేజియన్ స్టార్టింగ్. 5. సాహిత్యం, స్టాక్హోమ్లోని స్వీడిష్ సాహిత్య అకాడమీ. భారతదేశానికి సంబంధించి రసాయన శాస్త్రం మినహా మిగిలిన అన్ని రంగాల్లోనూ ప్రముఖులకు ఈ బహుమానం లభించింది. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. 1. సాహిత్యంలో రవీంద్రనాథ్ టాగోర్. 2. భౌతిక శాస్త్రంలో డాక్టర్ సివి రామన్. 3. వైద్య శాస్త్రంలో హర్గోవింద్ ఖురానా. 4. శాంతిలో మదర్ థెరిసా. 5. ఖగోళ భౌతిక శాస్త్రంలో సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్. 6. ఆర్థిక శాస్త్రంలో అమర్త్య సేన్. బౌద్ధ మత గురువు దలైలామా కూడా శాంతి బహుమతిని ప్రదానం చేశారు. 2 ప్రపంచ యుద్ధాల వైపరీత్యం వల్ల కొన్ని సంవత్సరాల వరకు శాంతి బహుమతికి అభ్యర్థుల ఎంపిక కష్టమైంది. ఆ బహుమతికి సంబంధించిన ధనాన్ని నోబెల్ సంస్థల నిర్వహణకు ఉపయోగించారు. నోబెల్ బహుమతులు ప్రతి సంవత్సరం స్టాక్హోమ్లో ప్రదానం చేయబడతాయి. శాంతి బహుమతి మాత్రం డిసెంబర్10 ఆస్లోలో బహుకరిస్తారు. ఈ బహుమతుల్ని ప్రతి ఏటా అక్టోబర్లో ప్రకటిస్తారు. జాతి, మతం, దేశం, లింగ వివక్షలతో సంబంధం లేకుండా నోబెల్ బహుమతులు ప్రతిభకు మాత్రమే ఇవ్వబడతాయి. నోబెల్ బహుమతి ఆయా రంగాల సాధకులకు అనిర్వచనీయ అపూర్వ గౌరవం. మానవాళి జీవించి ఉన్నంత వరకు ఆల్ఫ్రెడ్ చిరస్మరణీయంగా ఉండిపోతాడు. ఈరోజు కార్యక్రమంలో ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ గురించి తెలుసుకుందాం కదా. మరో శాస్త్రవేత్త గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతగానో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం సైన్స్ ఛానల్ సైన్స్ వరల్డ్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.